हेलो फ्रेंड्स मन इन ड्रैनेज पाइप डाउन स्लॉप एला पड़ता है चूदा फ्रेंड्स मैं डाउन स्लॉप चूसरा बेजल रेसा आ रूम बेजलते कोर बेजल रउंड तिगदन कोर बेजमेंटे नागंग पैप की रर पैप की ऐदंग बेजल फिटिंग से मैं मेजरमेंट प्रकार फ्रेंड्स इला कटेकटा तरवा डम्मी कावाल कदा मन के फिटिंग डम्मी अला उद्धि ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనం వాడిన ఫిట్టింగ్స్ ఏదో ఒకసారి తెలుసుకుందాం ఎందుకంటే మనం ఏం ఫిట్టింగ్స్ ఎలా వాడామనేది మనకు తెలుస్తుంది చూడొచ్చు మీరు నాలుగు అంగుళాలు 45 బెండ్ వాడాము ఒకటి తర్వాత వచ్చి దానికి మొక్క వాడాము మధ్యలో 95 డిగ్రీస్ బెండ్లు వాడామండి రెండు చూడొచ్చు మీరు ఒకసారి మెజర్మెంట్ ప్రకారం లెంత్ కట్ చేసాము బయటకు వదిలేసాము హోల్లోంచి ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు తర్వాత వచ్చి రెండున్నర పైప్ కూడా వాడాం ఫ్రెండ్స్ వేస్ట్ వాటర్ కానీ అది 4 డ్రాప్ చూడొచ్చు మీరు 4 డ్రాప్ వాష్ బేసిన్ వాటర్ వెళ్ళాలి కాబట్టి 4 డ్రాప్ వాడాం ఈశాన్య మూలకి మనం స్నానం చేసిన వాటర్ అవన్నీ వెళ్తాయి కాబట్టి అది ఈశాన్య మూలకి ఇంకో పాయింట్ తీసుకున్నాం వై జాయింట్ వేసాం అక్కడ ఈశాన్య మూల వచ్చి 9 డ్రాప్ అన్నమాట 9 డ్రాప్ వాడాం ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఒకసారి రెండు వేస్ట్ వాటర్ వెళ్తాకి ఒకటేం మనం లెట్రోనికి వెళ్తాయి వాల్మట్ కోమట్ కది నాలుగు 45 బెండ్ దగ్గర ఇది వచ్చి 4 డ్రాప్ ఫ్రెండ్స్ మన వేస్ట్ వాటర్ అనేది ఒకదానికి కనెక్ట్ చేసుకుంటాం రెండు ఇట్లని బట్టికి డ్యామేజ్ చేసేస్తాము కంకర వేసేది ఎందుకంటే బెడ్ వేసే ముందు పైపులు అనేది కదలకుండా మనం జామ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు మనం వేస్ట్ వాటర్ అనేది అలా కలుపుతాం వాష్ బేషన్కి చూడొచ్చు ఫ్రెండ్స్ మనం జామ్ చేయడం వల్ల ఇప్పుడు మనం కోర్ బెజ్జాలు వేసాం కాబట్టి ఆ బెజ్జాలు ఫిలప్ చేయాలి ఎందుకంటే తర్వాత లీకేజ్ అవ్వకుండా చూడొచ్చు ఒకసారి మన మేస్త్రి గారు దానికి ఒక పొలం గట్లో మనం వాటర్ వెళ్తాకి ఎలా గట్టు కట్టుకుంటాం అలా కంకర్తో ఫిలప్ చేసేస్తాం మనం చూడొచ్చు మీరు ఒకసారి అలా గట్టు కట్టి అటేపు ఒకళ్ళు పేపర్తో హోల్ పట్టుకున్న తర్వాత మనం వాడే కెమికల్ ఆ హోల్లోకి 4-స్ట్రాక్ GP2 ఫ్రెండ్స్ మనం ఇలా కలుపుకుంటాము ఓన్లీ వాటరు ఆ GP2 ఇంకేం మిక్స్ చేయం ఇసుక కూడా కలపం ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఎలా కలుపుతున్నాడు మేస్త్రి కొంచెం లూజ్ అయింది కాబట్టి మన మేస్త్రి కొంచెం ఇలా ఆ GP2 వేసుకొని టైట్ చేసుకుంటున్నాడు అది తీసుకెళ్ళి ఫ్రెండ్స్ ఒక హోల్కి ఒక్కోసారి కలుపుకుందాం ఎందుకంటే టైట్ అవటం ఉంటుంది మనం చూద్దాం ఇప్పుడు ఆ ఫిలప్ కూడా ఎలా ఫిలప్ చేస్తారో ఆ హోల్ని కూడా ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు చూడండి అలా గట్టి కట్టాం కదా అటేపు ఒక మనిషి ఆ పైప్ చుట్టూ న్యూస్ పేపర్ పెట్టి పట్టుకున్నాడు అప్పుడు మనం ఆ హోల్లోకి కెమికల్ అనేది పోస్తాము చూడొచ్చు మీరు ఎలా పోస్తున్నాము మనం ఈ అటేపుకి లీక్ అవ్వదు కాబట్టి ఆ హోల్ నిండా ఈ కెమికల్ వెళ్ళిపోయి పట్టేసుకునేది కాబట్టి రౌండ్గా పైప్ చుట్టూరు టైట్ అయిపోయింది ఒక 2 అవర్స్లో చూడొచ్చు ఫ్రెండ్స్ టాపితో కొంచెం అటు ఇటు మనం ఆ కెమికల్ అనేది జారకుండా చూసుకుంటే మనకి టైట్ అయిపోయింది ఊరికనే ఈ వాటర్ లీకేజ్ అనేది ఆ హోల్లోంచి 100% ఉండదు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు చూస్తే కనుక ఒకసారి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ హోల్ అనేది అలా కనబడుతూ ఉన్నది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నాకు ఎంతో మరిన్ని వీడియోలు చేస్తాయి సపోర్ట్ చేస్తాయి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్.